ఒకప్పుడు పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి అప్పుడు ఇచ్చిన హామీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హయాంలో అన్ని పూర్తయిపోయినట్టేనా హామీలు ఇంకేమన్నా పెండింగ్ లో ఉన్నాయా సంక్షేమ పథకాలు చేసామని చెప్పుకుంటున్నాం కానీ అభివృద్ధి అయితే ఎక్కడా లేదు అనే విమర్శ కూడా వినిపిస్తుంది ఏం చెప్తారు దీనికి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుల మీడియానో వాళ్ళకి సంబంధించినటువంటి కుల పత్రికలో చూపించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ గ్రాఫిక్స్ చూపించో లేదంటే ఆ మోసాలు చూపించేటటువంటి పరిపాలన మేము ఎప్పుడూ చేయలేదు చేయం కూడా. మీరు అడిగినటువంటి 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సంబంధించి ఎస్ నిజంగా పాదయాత్ర అనేది చాలా కష్ట సాధ్యమైనటువంటి పని అది అందరూ కూడా చేయలేరు. ఈ రాష్ట్ర చరిత్రలో పాదయాత్రకి పేటెంట్ హక్కు ఎవరికైనా ఉంది అని అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అని చెప్పాలి. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత ప్రజల కోసం నేనున్నాను అన్నని ఇబ్బందులు పాలు చేశారు అన్న వదిలిన జగనన్న వదిలిన బాణంగా నేను మీ అందరికీ అండదండలుగా ఉంటాను అని చెప్పి ఆ రోజు షర్మిలమ్మ గారు చేసిన పాదయాత్ర ఒక మహిళగా నిజంగా 3000 కిలోమీటర్లకు పైగా ఆ రోజు ఆ పాదయాత్ర అనేది కూడా నిజంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎందుకంటే ఒక మహిళ 1000 కిలోమీటర్లు తిరగడం అనేది ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదు. దాని తర్వాత వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు కానీ పాదయాత్ర అనేది అతను ఏ విధంగా చేశాడు ఆ పాదయాత్ర రాత్రిపూట లేదంటే ఉదయం పూట మా ఎండకేలోపై ఇంట్లోకి వెళ్ళిపోవటం 1 గంట 2 గంటల టీవీల కోసం చేసినటువంటి పాదయాత్ర అనేది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎస్ నిజంగా అది ఒక అరుదైన ఘట్టం అని చెప్పాలి. ఒక ఏమంటారు అది జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి ఒక సంఘటన అని కూడా చెప్పాలి. ఎందుకంటే 3648 కిలోమీటర్ల మహాపాదయాత్ర అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని తాకుతూ 14 నెలల పాటు నిర్విరామంగా కొనసాగి కోట్లాది మంది ప్రజలని కలిసినటువంటి ఒక పాదయాత్ర ఒక నాయకుడు ఎలా ఉండాలి ఆ నాయకుడికి ప్రజలని ఎలా గౌరవించాలి ఆ ప్రజల బాధల్ని ఎలా అతను తెలుసుకోవాలి అనేది నిజంగా కళ్ళకి కట్టినట్టు మనకు కనపడినటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అని చెప్పచ్చు. ఏదో దారామట్టు నడుచుకుంటా వెళ్ళిపోయావా ఏదో దండాలు పెట్టావా లేదో ఏదో వాళ్ళ కులపత్రికల్లో వచ్చినాయా అది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరిని కలవటం వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవటం వాళ్ళందరికీ నిన్న భరోసా ఇవ్వటం వాళ్ళ ద్వారా వచ్చినటువంటి అర్జీలన్నింటిని పరిశీలించి వాళ్ళకి ఏం చేస్తే నేను వాళ్ళకి ఈ పేదరికం నుంచి పోగొట్టగలను అనేది అన్ని క్రోడీకరించి ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టో ద్వారా ఎన్నికలకు వెళ్ళి ఆ మేనిఫెస్టోని మళ్ళీ వచ్చినటువంటి 16 నెలల్లో ఇంప్లిమెంట్ చేయటం అనేది నిజంగా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇక జరగబోదు కూడా. ఎందుకంటే ఒక ఒక మనిషి ప్రజల కోసం 3648 కిలోమీటర్లు నడిచి వాళ్ళ సమస్యలను తెలుసుకొని దాన్నే ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టి వచ్చినటువంటి 16 నెలల్లోనే వాటన్నిటిని ఆ ప్రజలకి అందించడం అనేది నిజంగా ఎప్పుడు జరగలేదు. అటువంటి మహాపాదయాత్ర కంప్లీట్ అయి 3 సంవత్సరాలు పూర్తయి మేము అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్నా కాబట్టి ఈ అప్పుడు ప్రజల కోసం నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రజల కోసం మళ్ళీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ పాదయాత్ర ద్వారా వచ్చినాయన్ని మేనిఫెస్టోలో పెట్టి ఏ విధంగా ఈరోజు ప్రజలకు చేరువగా చేశారు అనే దాని మీద మేము ఇప్పుడు ఏదైతే 10 రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తామని పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఇంప్లిమెంట్ అయ్యాయా దాదాపుగా 97-98% ఈరోజు ప్రజలకు చేరువుగా వెళ్ళి కొన్ని ఏదైతే ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం కావచ్చు కొన్ని ఏదైతే ఇంకా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కొన్ని భూ పంపిణీ కావచ్చు ఇటువంటి కొన్ని కొన్ని అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. బట్ 97-98% ప్రజలకు చేరువుగా మేము తీసుకెళ్ళగలిగాం. ఎందుకంటే నిజంగా సార్ ఒక విలువలు ఒక విశ్వసనీయతతో ఉంటే ఏ విధంగా మనం కష్టాలున్నా కూడా నష్టాలున్నా అధిగమించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించి మనం తీసుకెళ్లగలుగుతాం అనే దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ గా చూపించారని చెప్పొచ్చు. అభివృద్ధి సార్ అభివృద్ధి గురించి అందరూ మాట్లాడుతా ఉన్నారు. మేమైతే అభివృద్ధి సంక్షేమం 2 కలుగా పాలిస్తా ఉన్నాం. సంక్షేమానికి మీరు అన్నట్టుగా ఒక అదనంగా 1 రూపాయి వెచ్చించుంది 1 కోటి రూపాయలు 2 కోట్ల అదనంగా. బట్ అభివృద్ధిని మేము ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. దానికి మీకు అభివృద్ధి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని మనం బాగు చేసుకోవడం కూడా అభివృద్ధి కదా. హాస్పిటల్స్ ని ఈ రోజు బాగు చేసుకోవడం కూడా అభివృద్ధి కదా.
ఊర్లోకి సంబంధించినటువంటి ఆ ఊర్లో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ప్రజలకు చేరువుగా తీసుకెళ్లి ఆ ప్రజలందరినీ అభివృద్ధి చేయటం కూడా అది నిజమైన అభివృద్ధి కదా. గ్రామాలు అభివృద్ధి చెందితే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది సార్. అటువంటి గ్రామాలను అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి ముందు చేసుకుంటా వెళ్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కావచ్చు, పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు. నిన్నగా మొన్న కూడా మీరు చూస్తుంటారు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏ విధంగా రాష్ట్రానికి వస్తా ఉన్నాయో. మేమైతే గ్రాఫిక్స్ చూపించట్లా చంద్రబాబు నాయుడు గారి లాగా 100 కోట్లు వస్తే 100,000 కోట్లు వచ్చినాయి అని చెప్పి చూపించేటటువంటి కార్యక్రమం మేము ఎక్కడ చేయాలి. ఇదిగో ఇది వస్తుందంటే ఇదే వచ్చిందని చెప్తున్నాం. అంతే తప్ప ఇదిగో రేపు పొద్దున అది రాబోతుంది, అది 100,000 కోట్లు పెట్టుబడి వస్తున్నామని చెప్పి సమ్మిట్లు అని చెప్పి మేము గ్రాఫిక్స్ చూపించేటటువంటి కార్యక్రమం మేము ఎక్కడ చేయాలి. అభివృద్ధి ఎస్, రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏ విధంగా చెప్పి గ్రాఫిక్స్ చూపించి ఆ గ్రాఫిక్స్ లో అభివృద్ధి చూపించాడో ఆ గ్రాఫిక్స్ లో అభివృద్ధి కాదు, నిజమైన అభివృద్ధి ఉండాలి. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, సమతుల అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో అని చెప్పి 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో ముందుకు వెళ్తూ ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే. కానీ అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చెప్పుకుంటున్నా, అభివృద్ధి అనే కన్ను ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఇంకా ఈ ఏడాదిన్నర పాలనలో ఒక్క పరిశ్రమ కూడా మీరు తీసుకురాలేకపోయారు. ప్రధాన ఉపాధి మార్గం నిరుద్యోగులకి ఎక్కడ చూపించారు అనేది సార్? 39 భారీ మధ్య తరహా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొట్టమొదటి ఏడాదిలో వచ్చినాయి. దాని ద్వారా 36,000 మందికి ఉద్యోగాల కల్పన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే చేసింది. 1400 ఎకరాలు ఏపీఐసీసీ ల్యాండ్ ఏపీఐసీసీ ద్వారా ఏదైతే పరిశ్రమలకు కేటాయించడం జరిగింది, వాటిలో కొన్ని ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి జరుగుతా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కావచ్చు, రేపు పొద్దున పోర్టు కావచ్చు, వేగవంతంగా ఈరోజు అభివృద్ధి చెందడానికి వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. ఇంతకంటే ఇంకా అభివృద్ధి ఏం కావాలండి? అభివృద్ధి అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు చూపించినటువంటి గ్రాఫిక్స్ లేదంటే ఇదిగో 5 లక్షల కోట్లు వచ్చినాయి. పొద్దున పూట సింగపూర్ లో పడుకున్నాను, తెల్లారి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మలేషియాలో చేశాను అని అంటే వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తే అభివృద్ధి? అభివృద్ధి అంటే మనం ఇక్కడ ప్రజలను అభివృద్ధి చేసుకోవటం, గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటమే నిజమైన అభివృద్ధి తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి 42 విదేశీ టూర్లు వెళ్ళి 17 నగరాలు తిరిగొని వచ్చి గ్రాఫిక్స్ చూపించేస్తే అది అభివృద్ధి కాదు కదా. మేమైతే వాస్తవ అభివృద్ధిని చూపిస్తా ఉన్నాం. గ్రాఫిక్స్ లో చూపించట్లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చూపించిన గ్రాఫిక్స్ నుంచి కొన్ని ఛానల్స్ ఇంకా బయటకు రాలేదు కాబట్టి సో వాళ్ళకి అభివృద్ధి అనేది కనపట్లేదు. ఆ అభివృద్ధి అనేది వాళ్ళకి ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఉంటేనే వాళ్ళకి అభివృద్ధి. ఎక్కడ స్టాండర్డ్ గా ఒక బిల్డింగ్ ఉంటే వాళ్ళకి అభివృద్ధి కాదు, అది వంగి ఉండాలి, ఇడ్లీ పాత్రను పోలి ఉండాలి, కుక్కర్ పాత్రను పోలి ఉంటేనే వాళ్ళకి నిజమైన అభివృద్ధి. నిజమైన బిల్డింగ్లు కట్టడం అదే అని అంటే వాళ్ళ దృష్టిలో అది అభివృద్ధి కాదు, అది మా వాళ్ళ వాళ్ళ దృష్టిలో మేము చేసిన అభివృద్ధి కాదు అప్పుడు. సో మేమైతే వాస్తవ అభివృద్ధిని ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మేజర్ గా ఇక్కడ చూసుకుంటే ఎంఎస్ఎంఈ ఏదైతే ఉన్నాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళకి ప్రోత్సాహాలని అందించు. రీస్టార్ట్ ప్యాకేజ్ లో 450 కోట్ల రూపాయలని 5251 ఎంఎస్ఎంఈ యూనిట్లకి కేటాయించడం జరిగింది. అంతకుముందు పెట్టినటువంటి బకాయిలు కూడా 266 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటాయింది. మేము చిన్న 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 పరిశ్రమల్ని ఏదైతే పెంపొందించడం కోసం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. సో ఎక్కడా కూడా మన లాక్డౌన్ సమయంలో కూడా ఎవరు ఇబ్బందులకు గురి కాకుండా దెబ్బతిన్నటువంటి పరిశ్రమలకు కూడా రాయితీలు కల్పించి కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఇంకా కనపట్టలేదు అభివృద్ధి అంటే వాళ్ళకి, వాళ్ళకి ఒక కన్ను కనపట్టలేదనే అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అయితే 2 కళ్ళు కనపడతానే ఉన్నాయి, ఒకటి అభివృద్ధి, ఒకటి సంక్షేమం. ఆ యెల్లో మీడియాకి 2 కళ్ళు కనపడవు, ఎందుకంటే వాళ్ళకి ఆ కళ్ళు ఉన్నా కళ్ళున్నా కూడా వాళ్ళకి కబోర్లు అనమాట, వాళ్ళకి చూడటానికి ఇక్కడే ఉండదు. ఎందుకంటే ఆ కళ్ళన్నీ పచ్చవారిపోయినాయి, వాళ్ళకి ఆ పసుపచ్చ రంగులు ఆ కళ్ళని వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడ అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి కనపట్టలేదు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రం అభివృద్ధి సంక్షేమం కనపడతా ఉంది. గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా సాకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒక వాతావరణం, పల్లెటూరులోకి వెళ్తే ఒక అద్భుతమైన వాతావరణం కనపడతా ఉంది. వాళ్ళకి అక్కడ రోడ్లు కావచ్చు, ఎల్లంగాన సచివాలయం కావచ్చు, వాలంటీర్ల సిస్టమ్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అదే విధంగా నాడు నేడు స్కూళ్ళు కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని అభివృద్ధి చెంది కనపడతా ఉంటే వచ్చిన 16 నెలల్లో మరి వాళ్ళకి కనపడపోతే, వాళ్ళ దృష్టిలో అది అభివృద్ధి కాకపోతే మనమైతే ఏం చేయలేం. బట్ ప్రజలకైతే వాస్తవం తెలుసు అని మాత్రం చెప్తాము.